వ్యక్తిపై పోక్సో యాక్ట్లో నిందితుడు కాబట్టి ఆయన నారాయణ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. మా సూచన ఏంటంటే ఎవరు కూడా పిల్లల్ని ఒంటరిగా ఇంటి వద్ద వదిలిపెట్ట వెళ్ళకూడదు. పిల్లలు కూడా ఎవరు ఇచ్చిన చాక్లెట్స్ కానీ తినే వస్తువులు కానీ పానీయాలు కానీ ఇవి కూడా పిల్లలు తీసుకోవద్దని చెప్పి చెప్పవలసిందిగా కోరుచును. ప్రాపర్గా ఎవరి సమక్షంలోనైనా కూడా పనికిపోయే తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే మీ పాపల్ని కానీ మీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సంరక్షక వ్యక్తుల వద్ద నుంచి వెళ్ళవలసిందిగా మా పోలీసు. ఉదయం మార్నింగ్ 7 గంటలకి నారాయణ అనే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఈ నారాయణ అనే నిందితుడు గత 22/4/2022 రోజున సాయంత్రం 6:30 గంటలకి ఒక చిన్న పాపని ఎల్లమ్మగుడ్డ వద్ద జాకర్ణ పెళ్లిలో ఇంటి ముందర ఆడుకున్న ఒక పాపకి మాజా బాటిల్ ఉంచి ఆ గుట్ట పైకి ఎల్లమ్మగుడికి పైకి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడుతుండగా చుట్టుపక్కల చూసిన వ్యక్తులు తర్వాత తల్లి వచ్చే ఇంటికి పాప గురించి ఆరా తీయగా చుట్టుపక్కల వ్యక్తులు పలానా నారాయణ అనే వ్యక్తి పాపని పైకి తీసుకెళ్లడం జరిగిందని చెప్తే అందరూ కూడా అక్కడ వెతకడం జరిగింది. పక్కనే పోలీసు పార్టీ కూడా అక్కడనే వెహికల్ చెకింగ్లో ఉన్నటువంటి పోలీస్ పార్టీ కూడా వెళ్ళి చెక్ చేయగా ఆ చీకటి పడే టైంలో పాప బాగా ఏడుస్తూ బట్టలు చిరిగిన బట్టలతో కానిస్తే ఆమెని విచారించగా పలానా వ్యక్తి నారాయణ అనే వ్యక్తి నన్ను తీసుకొని అత్యాచారానికి పాల్పడుతూ ఉంటే మీరంతా వచ్చి పట్టుకున్నారని చెప్పి చెప్పగా ఆమె స్టేట్మెంట్ ప్రకారంగా వెంటనే వాళ్ళ తల్లితో దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి అమ్మాయిని కూడా సఖీ సెంటర్కి పంపించి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించడం జరిగింది. ఆ వ్యక్తిపై పోక్సో యాక్ట్లో